నమస్కారం ప్రసాద్ మనం చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1006 కి అందరికి స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 22/2021 టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన టెక్ న్యూస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ వస్తున్నారో వాళ్ళందరికీ ఒక గివ్అవే అయితే ఇస్తున్నాను 10 వన్ ప్లస్ బర్డ్స్ జెట్ అయితే మీరు గెలుచుకోవచ్చు ఈ వీడియో కింద లింక్ అయితే ఉందో డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయకండి ఇప్పుడు మళ్ళీ వీడియో డిస్టర్బ్ చేయదలుచుకో టెక్ న్యూస్ అయితే రేపు సామ్సంగ్ గెలాక్సీ F62 రివ్యూ అయితే వస్తుంది ఆ వీడియో కింద లింక్ అయితే ఉంటుంది గ్లీమ్ లింక్ దాన్ని ఓపెన్ చేసి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు విన్నర్ వచ్చేసరికి మంత్ ఎండింగ్కి 28కి అయితే అనౌన్స్ చేస్తాను అండ్ కొరియర్ వస్తారు డైరెక్ట్ చేస్తాను ఇప్పుడు దగ్గర లేవు డైరెక్ట్ అడ్రస్ తీసుకొని వాళ్ళకి కొరియర్ అయితే చేయడం జరుగుతుంది అండ్ టెక్నోస్లో కూడా గివ్అవేస్ అయితే వస్తాయి కాకపోతే టెక్నోస్ ఎపిసోడ్స్లో రావు తర్వాత వీడియోస్లో ఎక్కడ లింక్స్ అయితే పెడుతూ ఉంటాము సర్ప్రైజ్ గివ్అవే వచ్చేసరికి మంత్ ఇంకొకటి ట్విట్టర్లో అయితే వస్తుంది ట్విట్టర్లో ఫాలో అవుతూ ఉండండి ఇంకా మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి జియో నుంచి జియోకి December 2020లో పంజాబ్ హర్యానా ఈ రాష్ట్రాల నుంచి 20 లక్షల సబ్స్క్రైబర్స్ అయితే వీళ్ళు కోల్పోయారు తెలిసిందే రీసెంట్గా ఎయిర్టెల్ బెటర్గా మనకి జియోని కూడా బీట్ చేస్తూ సబ్స్క్రిప్షన్ అయితే పొందుతూ ఉంది రీసెంట్గా ఫార్మర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో సో అక్కడే వీళ్ళు సబ్స్క్రిప్షన్ అయితే కోల్పోయారు రీసెంట్గా మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది ఫార్మర్స్కి అవి కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఈ ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే జియో ఇప్పుడు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో అయితే 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోయింది నెక్స్ట్ మనకి యూబర్ నుంచి యూబర్ వర్క్ ఫ్రమ్ హోమ్ని September 13 వరకు అయితే ఎక్స్టెండ్ చేసింది అండ్ నెక్స్ట్ మనకి విస్టన్ కంపెనీ మళ్ళీ వాళ్ళ ప్లాంట్ని అయితే రీఓపెన్ చేయబోతున్నారు బెంగళూరు మినిస్టర్ చెప్తూ ఉన్నారు రీసెంట్గా విస్టన్ యాపిల్ ప్రొడక్షన్ అక్కడ అసెంబ్ల్ చేస్తూ ఉంటుంది అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వర్కర్స్ అంతా తిరగబడి మొత్తం నాశనం చేశారు అక్కడ మళ్ళీ ఫ్యాక్టరీ అయితే ఓపెన్ అవ్వబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఫస్ట్ మనకి బోయా నుంచి బోయా మైక్ తెలిసిందే నేను ఫస్ట్ యూస్ చేసింది బోయా M1 మైక్ ఇప్పుడు బోయాకి సంబంధించి చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్లా షాప్ క్లూస్ ఇట్లా అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే ఫేక్ ప్రొడక్ట్స్ అయితే బోయాకి సంబంధించి అయితే అమ్ముతున్నారు దీని మీద ఢిల్లీ హైకోర్టులో బోయా అయితే కేసు అయితే ఫైల్ చేసింది సో కోర్టు అయితే రియాక్ట్ అయింది వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ కామర్స్ సంస్థలోనే వాళ్ళని అయితే సూచించింది ఢిల్లీ హైకోర్టు అయితే నెక్స్ట్ మనకి పిఎం వాణి తెలిసిందే ఇంటింటా వైఫై సదుపాయం తీసుకొస్తామని చెప్పేసి రీసెంట్గా పిఎం వాణి పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు దీనిలో భాగంగా ఢిల్లీలో 272 వార్డులలో 500 వైఫై హాట్స్పాట్లను అయితే ఢిల్లీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతుంది నెక్స్ట్ మనకి పర్సవరెన్స్ రోబో రీసెంట్గా నాసా మార్స్లోకి అయితే పంపించిన విషయం తెలిసింది నేను కూడా టెక్నోస్లో చెప్పాను ఇది మార్స్లో ల్యాండ్ అవ్వబోతూ సెల్ఫీ అయితే దిగి పంపించింది ఫోటో అయితే ఇక మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అండ్ ఇది వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే అక్కడ రాళ్ళని పరీక్షించి ఇంతకుముందు మానవులు ఎక్కడ నివసించారా మార్స్లో లేదా తెలుసుకోవడానికైతే ఈ రోబోని అయితే పంపించారు నెక్స్ట్ మనకి ఏసుస్ నెక్స్ట్ ROG 5 చైనాలో అయితే టీజ్ చేస్తూ ఉన్నారు March 10 ఇది లాంచ్ అవ్వబోతున్నట్లుగా ఇండియాలో కూడా ఇది మార్చ్లో అయితే రాబోతుంది కాకపోతే చైనాలో వీళ్ళు 10 సెంట్తో పార్ట్నర్షిప్ తీసుకొని వస్తూ ఉన్నారు పబ్జీ అక్కడ 120 FPS కూడా హ్యాండిల్ చేయగలదు కాకపోతే ఇండియాలో మోస్ట్లీ 10 సెంట్ అసలు లేదు ఇంతకుముందు కూడా పార్ట్నర్షిప్ తీసుకుంది కానీ ఎస్ఎస్ ఎప్పుడు 10 సెంట్ అయితే ఇండియాకి తీసుకురాలేదు ఇప్పుడు కూడా తీసుకురాదు మాక్సిమం అయితే కాకపోతే ROG Phone 5 అయితే మనం ఇండియాలో నెక్స్ట్ మంత్ అయితే చూడొచ్చు సో మనకి ఇండియన్ గవర్నమెంట్ కొత్త చట్టాలు తీసుకురాబోతుంది సోషల్ మీడియా యాప్స్ని కంట్రోల్ చేయడానికి సోషల్ మీడియా యాప్స్లో మనకి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఏదైతే హేట్ స్పీచెస్ ఉంటాయో లేకపోతే వల్గర్ కంటెంట్ ఉంటుందో సో ఇట్లాంటి వాటన్నిటికీ చెక్ పెట్టడానికి వీళ్ళైతే నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కొన్ని సవరణలు చేయబోతున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2011లో Section 79లో కొన్ని మార్పులు చేయబోతుంది ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయితే నెక్స్ట్ మనకి బిట్కాయిన్ ఏటీఎం ఒకటి 2 ఇయర్స్ బ్యాక్ అయితే బెంగళూరులో పాత విమానాశ్రయం దగ్గర అయితే యూనిక్ కాయిన్ అయితే ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఆర్బీఐ కర్ణాటక హైకోర్టులో కేసు అయితే వేసింది కేసు విచారణ జరిగింది ఏదైతే ఈ ఏటీఎం ఉందో బిట్కాయిన్ సంబంధించి దాన్ని అయితే క్లోజ్ చేసేసారు అండ్ ఈ కేసు అయితే కొట్టేశారు బిట్కాయిన్ ఇండియాలో లీగల్ అయితే కాదు దానికి సంబంధించి ఎటువంటి కూడా ఇండియాలో ప్రోత్సహించారు మ్యాక్సిమం ప్రజెంట్ అయితే నెక్స్ట్ మనకి ప్రపంచ కుబేరుడు అంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుడుగా కొనసాగడానికి ఇద్దరైతే కొట్టుకుంటూ ఉన్నారు ఇలాన్ మస్క్ అండ్ ఇంకొకరు వచ్చేసరికి జెఫ్ బెజోస్ నిన్న జెఫ్ బెజోస్ అయితే ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు మళ్ళీ ఇలాన్ మస్క్ అయితే వచ్చాడు ఇలాన్ మస్క్ నెట్వర్త్ ఇప్పుడు 199.9 బిలియన్ డాలర్స్ ఉంది జెఫ్ బెజోస్ వచ్చేసరికి 194.2 బిలియన్ డాలర్స్ అయితే ఉంది నెక్స్ట్ మనకి లో రిజర్వేషన్ ఫోన్స్ కూడా YouTube 4K సపోర్ట్ అయితే తీసుకొని వచ్చింది ఇప్పుడు నార్మల్గా 1080 డిస్ప్లేస్లో కూడా మీరు 4K వీడియోస్ అయితే చూడొచ్చు కాకపోతే డిస్ప్లే కూడా మీకు 4K సపోర్ట్ చేస్తే ఆ క్వాలిటీ అయితే మీకు వస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్న దానికి అంటే ఇంతకుముందు 1080లో చూస్తానికి ఇప్పుడు 4K మీరు పెట్టుకొని చూసేదానికి కొద్దిగా మీకు వీడియో అయితే షార్ప్గా అయితే కనిపిస్తూ ఉంది కొద్దిగా బెటర్మెంట్ అయితే ఉంది సో ఒకవేళ మీరు నార్మల్ 1080 డిస్ప్లేస్ యూస్ చేస్తున్నా కానీ ఇప్పుడు ఒకవేళ వీడియో 4K అప్లోడ్ చేస్తే మాత్రం మంచి క్వాలిటీ అయితే వీడియో అయితే మీరు చూడొచ్చు మనం వీడియోస్ అన్ని 4K అప్లోడ్ చేస్తూ ఉంటాం ఒకసారి చెక్ చేయండి ఎలా వస్తుందో క్వాలిటీ నెక్స్ట్ మనకి డిజీ లాకర్ తెలిసిందే గవర్నమెంట్ సంబంధించిన యాప్ ఇది మనం దీనిలో మన సంబంధించిన ఆర్సీ కానీ లైసెన్స్ కానీ ఒరిజినల్ అయితే మనం పెట్టుకుంటూ ఉంటాం లాకర్ లాగా ఉంటుంది ఇది సో దీనిలో ఇప్పుడు మన సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఒకవేళ మీరు పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్తూ ఉంటారు కదా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మీరు జస్ట్
డిజీ లాకర్లో అయితే సేవ్ చేస్తున్నారు, వాటిని మీరు చూపించినా కానీ సరిపోయిద్దని చెప్పేసి కొత్త రూల్ ఒకటి తీసుకొని రాబోతున్నట్టు మన యూనియన్ మినిస్టర్ మురళీధర్ గారు చెప్పారు. నెక్స్ట్ మనకు హువావే నుంచి, హువావే 2021 లో వాళ్ళ మొబైల్ ప్రొడక్షన్ ని 60% అయితే డ్రాప్ చేయబోతుంది. రీజన్స్ వచ్చేసరికి కంప్యూటర్ అంటే గేమింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు వాళ్ళు, గేమింగ్ కన్సోల్ కూడా తీసుకొని రాబోతున్నారు. ప్లే స్టేషన్ అంటే సోనీ ప్లే స్టేషన్ లాగా, మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ లాగా వీళ్ళు కూడా సపరేట్ కన్సోల్ అయితే తయారు చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు మొబైల్ సేల్స్ అయితే వీళ్ళకి చాలా డ్రాప్ అయినాయి 2019తో కంపేర్ చేస్తే 2020లో, అందుకే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటారు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి యాప్స్ ఫ్లయర్స్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 2019తో కంపేర్ చేస్తే 2020లో ఇండియాలో చైనీస్ యాప్స్ వాడకం తగ్గినట్టు అయితే వీళ్ళు చెప్తున్నారు. మాక్సిమం అన్ని చైనీస్ యాప్స్ అయితే బ్యాన్ చేసేసారు. లాస్ట్ ఇయర్ 38% ఉండేది, 2019లో 38% దాకా ఉండేది మనం యూజ్ చేసేది చైనీస్ యాప్. 2020లోకి వచ్చేసరికి అది 29%కి అయితే డ్రాప్ అయింది. అండ్ ఫైనల్లో చూసుకుంటే ఆండ్రాయిడ్ 12 ప్రివ్యూ అయితే, ఫస్ట్ ప్రివ్యూ అయితే రిలీజ్ చేసింది. ఈ పిక్సెల్ డివైస్ ఉంటాయి, పిక్సెల్ 3, 4, 5 సిరీస్ డివైస్ అన్నిటికైతే ఫస్ట్ ప్రివ్యూ అయితే రిలీజ్ చేసింది. ఈ బీటా అయితే ఇయర్ ఆగస్ట్ వరకు అయితే మనకి బీటా అయితే జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే వచ్చింది ఆండ్రాయిడ్ 12. ఇదే ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ టెక్నోస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎల్జీ టోన్ ఫ్రీ 20,000 రూపాయల ఇయర్ఫోన్స్ అనుకుంటాయి, అవి రివ్యూ చేస్తాను. గివ్ అవే కూడా వస్తుంది, ఆ వీడియో మీరు చెక్ చేయబోతే వీడియో ఎండ్ కార్డ్స్లో వస్తుంది, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో కూడా వస్తుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. అండ్ రేపు F62 రివ్యూ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ కింద గివ్ అవే లింక్ అయితే ఉంటుంది ఓన్లీ టెక్నోస్లో అని చెప్తున్నా, ఇది ఎక్కడ తెలియదు. సో ఎవరైతే టెక్నోస్ చూస్తున్నారు రెగ్యులర్గా వాళ్ళ కోసం ఇది అయితే కండక్ట్ చేస్తుంది. సో అక్కడ మీరు గివ్ అవే పార్టిసిపేట్ చేయొచ్చు. రేపు F62 రివ్యూ వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫలిషన్ షూట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లారీలు ఎట్లా వస్తాయని చెప్పా కదా, వస్తగా వస్తాయని మనం స్టార్ట్ చేయగానే నాయన ఆపండ్రా రే, ఇందాక దాకా ఎన్ని లారీలు వచ్చినాయి, ఇప్పుడు అన్ని కలిపి వస్తున్నట్టు ఉన్నాయి రివర్స్లో. ఇది మాసాలో ల్యాండ్, మాసా కాదురా, మార్స్లో. అరే స్కూటీ బాబాయ్ తొందర రారా, ఏం చేసేయచ్చు, వాడు ఏడు కోసం రేపు చేస్తున్నాడు. లైక్ బటన్ ప్రెస్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు